కాకినాడ జిల్లా సామర్లకోటలో ఏర్పాటు చేసిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీ బిడ్డ కడుతున్నవి ఇల్లు కాదని ఊళ్ళని సీఎం జగన్ అన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఇల్లు లేని 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. 2 ఏళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని సగర్వంగా చెప్పారు. లక్షల విలువైన ఆస్తిని అక్క చెల్లమ్మల చేతిలో పెడుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఋషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారు అని చెప్పి, కుట్రలు చేసేవారట అని చెప్పి మనమంతా కూడా విన్నాం. నిజంగా ఇలాగే మనందరి ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, పేదలకు ఇళ్ల నిర్మాణం జరగకూడదు అని చెప్పి ఏకంగా కోర్టులు దాకా వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసి ఆపాలి అన్న ప్రయత్నాలు ఎన్ని జరిగాయో కూడా మీ అందరికీ కూడా తెలుసు. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, ఆ పేదలకు ఇల్లు కట్టించివ్వడానికి మీ బిడ్డ తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్ని అవరోధాలు కలిగాయో మీ అందరికీ తెలుసు. ఒకవైపున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్ళి ఆపాలని ప్రయత్నం చేయడం, మరోవైపున మీ బిడ్డ ప్రభుత్వం రాగానే 6 నెలలకే కోవిడ్ వచ్చి పడింది. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. రాష్ట్రం పెట్టవలసిన ఖర్చు, కోవిడ్ విషయంలో పెట్టవలసిన ఖర్చు పెరిగిపోయింది. అయినా ఎక్కడా కూడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు, ఎక్కడా కూడా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. మీ బిడ్డ కింద పడ్డాడో మింద పడ్డాడో ఏదో ఒకటి చేశాడు, కానీ ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన తాపత్రయంతో అడుగులు వేశాడు.